लक्ष्मी गारु तल्लितंड्रुलु तम आस्ति मोत्तान्नि पिल्ललकि पंचेशारु रासिच्चाक कूडा अनुकोनि कारणाल वल्ल वाळ्ळु तिरिगि पोंदालनुकुंटे अदि कूडा पिल्लल अनुमति लेकुंडा साध्यमेना वाळ्ळु पोंदोच्चा ఇప్పుడు రీసెంట్ గా మనం ఒక మూవీ కూడా వచ్చింది రంగమార్తాండ మూవీ సో ఇదే స్టోరీ ఓకే ఎందుకంటే ఎప్పుడూ కూడా పేరెంట్స్ మీరు బ్రతకుండగా పిల్లలకు మాత్రం ఆస్తి ఇవ్వకండి పిల్లలకు మాత్రం ఆస్తి రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకండి దయచేసి ఎందుకంటే నేను పర్సనల్ గా చూసింది రీసెంట్ గా ఇప్పుడు ఈ మూవీస్ లో కూడా ఈ మూవీలో వచ్చింది రంగమార్తాండ మూవీ కూడా అదే స్టోరీ అబ్సల్యూట్లీ లైక్ ఏంటంటే అంత ఈజీ కాదు మీరు ఒకసారి ఆ ప్రాపర్టీ గిఫ్ట్ ఒకరికి ఇచ్చేస్తారు గిఫ్ట్ ని ఇలా తీసి ఇచ్చేస్తారు ఆ గిఫ్ట్ ని మనం తీసేసుకుంటాం సో ప్రొవిజన్ ఉంది వాళ్ళ అనుమతి లేకుండా కోర్టుకి వెళ్తే నా పిల్లలు నన్ను చూడట్లేదు నన్ను మిస్యూజ్ చేస్తున్నారు నా జీవనోపాధి లేదు అప్పుడు నేను నా పిల్లలు చూస్తారని ప్రేమ తోటి నేను గిఫ్ట్ డీడ్ రాసి ఇచ్చేసాను సో వాళ్ళు ఇప్పుడు అది డెవలప్మెంట్ కి ఇస్తున్నారు లేకపోతే అమ్మేస్తున్నారు అది ఆఫ్ చేయండి అంటే మనం అనుకున్నంత ఈజీగా ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినంత ఈజీగా దాన్ని బ్యాక్ తీసుకోవడం అనేది హైలీ ఇంపాసిబుల్ అంటే ఈ లోపు మనం వెళ్ళిపోతాము అది మళ్ళీ అటే ఉంటుంది సో ఎక్స్ట్రా ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ ఖర్చులు అడ్వకేట్ గారి ఖర్చులు పేపర్ పబ్లికేషన్లు అవి ఇవి ఖర్చులు తప్పిస్తే అంత ఈజీగా మీరు గెట్ బ్యాక్ చేసుకోవడం అనేది కాదు ప్రొవిజన్ ఉంది మీరు మీ పిల్లలకు గిఫ్ట్ డీడ్ ఇచ్చిన తర్వాత దానికి కోర్టు క్యాన్సిలేషన్ చేయడానికి మాత్రమే రైట్ ఉంది మీరు ఒక్కలేళ్ళి రైట్ క్యాన్సిలేషన్ చేయడానికి రైట్ లేదు చాలామంది ఏమంటారంటే ఇప్పుడు రాసిస్తాము రేపన్న రోజున వాళ్ళు చూడకపోతే మేము వెనక్కి తీసుకుంటామని కూడా ఈ పిల్లలు చెప్పడము మధ్యవర్తులు చెప్పడం వల్ల రాసేసి ఇచ్చేస్తారు మాకేం కావాలి రెండు పూట్లు అన్నము ట్యాబ్లెట్స్ ఒక టీ కాఫీ ఇదే కదా మాకు ఇంకేం కావాలనుకుంటారు కానీ అవి కూడా పెట్టకుండా అవి కూడా తినకుండా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ ఎంటైర్ లైఫ్ అంతా కూడా చాలా కష్టపడి రోజుకి 12 గంటలు 13 గంటలు వర్క్ చేసి డబ్బులు సంపాదించి వాళ్ళు ఎంజాయ్ చేయకుండా లేకపోతే ఎక్కడికి వెళ్లకుండా అలా సంపాదించిందంతా కూడా వాళ్ళు ఓల్డ్ ఏజ్లో పిల్లలకి ఇచ్చేసి వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి పాపం చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి ఎవరూ కూడా పిల్లలకి ఇవ్వకండి అంత ఈజీ కాదు గిఫ్ట్ డీడ్ చేస్తారు డెఫినెట్ 100% ఏంటంటే ప్రొవిజన్ ఏంటంటే మన పిల్లలకి మనం ఇచ్చినప్పుడు దాన్ని గిఫ్ట్ డీడ్ రాస్తాము ఆ గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే మళ్ళీ కోర్టుకి వెళ్ళి మీరు కోర్టు అనుమతి తీసుకోవాలి అంత ఈజీగా అవ్వదు మీ హెల్త్ పాడైతుంది లేకపోతే మీ దగ్గర తినడానికి లేదు లేకపోతే మీ దగ్గర ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సో మా భూమి మాకు ఇవ్వండి లేకపోతే మా ఇల్లు మాకు ఇవ్వండి అన్నా కూడా కోర్టుకే అంత ఈజీగా చేసేసే రైట్స్ లేవు కాబట్టి ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వ కాబట్టి కోర్టుకి మీ మీద సానుభూతి ఉన్నా ఏమి చేయలేని పరిస్థితి సో దట్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చేటప్పుడే అందరు ఆలోచించారు ఈ వీడియో అయితే ప్రతి పేరెంట్స్ చూడాలి ఇది ఫాలో కావాలి ఎందుకంటే మీ తర్వాత ఎలానూ వాళ్ళకే వెళ్తుంది నా కూతురు నన్ను చూసుకుంటుంది నా కొడుకు చూడకపోయినా అంటే అది కూడా మనం చెప్పలేము ఎవరు ఎలా మారిపోతారో చెప్పలేము అలాగే ఏంటంటే నా బ్యాంక్ నాకు 1 కోటి రూపాయలు ఉన్నది బ్యాంక్లో లేకపోతే 50 లక్షలు ఉంది బ్యాంక్లో నేను సంవత్సరానికి 5 లక్షలు తిన్నా 10 లక్షలు తిన్నా 10 సంవత్సరాలు బ్రతకగలనంటే ఒక సంతకంలో అది కూడా డ్రా చేసేస్తారు కాబట్టి ఏంటంటే ప్రాపర్టీ అనేది మీ దగ్గర ఉంటే అది మీ కన్సెంట్ లేకుండా సబ్ రిజిస్టర్ దగ్గరికి వెళ్లకుండా రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఏమి చేయలేరు కాబట్టి మీ గ్రిప్లో పెట్టుకోవడం అనేది చాలా అవసరం అందుకంటే కావాలనుకుంటే మీ పిల్లల పేరును వీలునామా రాయండి ఏదైనా లాకర్లో పెట్టండి మధ్యవర్తి దగ్గర పెట్టండి ఆటోమేటిక్గా అది రాయకపోయినా మీ పిల్లలకి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు కానీ రిజిస్ట్రేషన్స్ మాత్రం చేస్తే కనుక వాళ్ళకి ఓనర్ని చేసేస్తే కనుక తిరిగి మీరు ఓనర్ కావాలనుకుంటే చాలా కష్టమైన పని